వైకాపా అధినేత జగన్ కేసీఆర్ ఉచ్చులో పడటం దురదృష్టకరమని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నడిచే ఫెడరల్ ఫ్రంట్ కు కేసీఆర్ జగన్ మద్దతివ్వడం సబబుగా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని వ్యతిరేకిస్తున్న నాయకులతో ప్రతిపక్ష నేత జగన్ చేతులు కలపడం దారుణమని కర్నూలు జిల్లా తెదేపా అధ్యకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. తెరాసతో పొత్తుకు సిద్దమైన వైకాపాకు ఎన్నికల్లో ప్రజలు తప్పక బుద్ది చెబుతారని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చెప్పారు. ఇంటర్నల్ గా నరేంద్ర మోడీ గారితో కేసీఆర్ గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధాలు ఏర్పాటు చేసుకుని వీళ్ళకు ఉండబడిన కేసులు ఏదో ఒక రకంగా కేసుల నుంచి బయటపడాలనే ఆలోచనతో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారిని ఫెడరల్ ఫ్రంట్ అనే స్టాప్ చెప్పి వాళ్ళిద్దరూ కలిసిపోవడం అనేది జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చి మేము జోక్యం చేసుకుంటాం, మీరు మంచి ప్రజెంట్ చేసి తెలుస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మీరు వచ్చేదానికి మీకు ఏంటి తాగట మీకు ఇక్కడ కట్టుబడ్డలతో బయటికి పంపించే మన హైదరాబాద్ నుంచి మమ్మల్ని అందరినీ బయటికి పంపించినారు కదా మీరు. మీకు ఏమని ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతా, ఏమని ఓటు అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక్కడ ముగ్గురు మోదీలు ఒకటైపోతున్నారు. జగన్ మోదీ నేను కేసీఆర్ ఒకటేన ఆయనకే ఆయన ఇలా బయటపడ్డాడు. ఆయన పతనానికి నాందిది ఇంకా ఆట కట్టుపెట్టి జగన్ ఇంకా ఎన్ని డ్రామాలు ఆడతావా? రాష్ట్రం నాశనం చేసే పరిస్థితులు ఉండవు నువ్వు. మన రాష్ట్ర అభివృద్ధి కావాలి మనందరం. రాజకీయాలు ఎంతో ఉండొచ్చు, శత్రుత్వం నీకు మాకు ఉండొచ్చు, అభివృద్ధి ఉన్నప్పుడు అందరం చేస్తున్నామే, అందరం ఫ్రెండ్సే.